My name is Kirti. I am studying BTech first year in NRI Institute of Technology, Agripalli. I am very happy for getting scholarship by HIT TV. Thank you, HIT TV. Hi, na peru Mani. Thank you, HIT TV, na scholarship ichinanduku. Nenu BTech third year CSC, Vijayawada chadutunna Arthi College of Engineering. Ee opportunity ichinanduku, thank you. My name is G. Karthi. I am studying 7th in Modern Stellar High School in Chilukurupet. I applied scholarship in the HIT TV. Yesterday, Lakedra, I win the scholarship in the HIT TV. Thank you, HIT TV. Hi, I'm Peru Dilip. I'm Chiplatis Rivapalam, BTEC third year ECA chadutunnanu. Naaku HIT TV nunchi scholarship raadam chaala aanandanga undi. Nenu aa scholarship tho books mariyu naa further courses ki use chestunnanu. Thank you, HIT TV. Andariki namaskaram. హిట్ టీవీ స్కాలర్షిప్లో సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు కళ్యాణ్ కృష్ణ, నేను బీటెక్ చదువుతున్నాను మల్లారెడ్డి కాలేజ్లో హైదరాబాద్లో. నాకు హిట్ టీవీ వాళ్ళు స్పాన్సర్ చేసే స్కాలర్షిప్లో నా పేరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, హిట్ టీవీ. హాయ్, నా పేరు సయ్యద్ అముల్ ఖర్జాస్కిన్. మా తండ్రి పేరు సయ్యద్ సలాద్దీన్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిసి గ్రూప్లో మైత్రి కాలేజ్లో చదువుతాను. నాకు స్కాలర్షిప్ వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. హిట్ టీవీలో ధన్యవాదాలు. ఐఎమ్ సాయి చదన్ ఆఫ్ 9th క్లాస్, స్టడీయింగ్ ఇన్ క్రీస్తు జ్యోతి విద్యాలయం. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ క్రిస్టన్పల్లి, మహబూబ్నగర్. టుడే ఐ విన్ ద స్కాలర్షిప్ ఆఫ్ హిట్ టీవీ. థ్యాంక్స్ టు హిట్ టీవీ. నన్ను హిట్ టీవీ స్కాలర్షిప్కి సెలెక్ట్ చేసినందుకు హిట్ టీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు ప్రవీణ్ కుమార్, నేను విజ్ఞాన్ కాలేజ్ హైదరాబాద్లో చదువుతున్నాను. నన్ను ఎంపిక చేసినందుకు హిట్ టీవీ వారికి ధన్యవాదాలు. హాయ్, నా పేరు ద్వారకా త్రివేణి. నేను చిలుకలూరుపేట ఏఎంసీ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. హిట్ టీవీ స్కాలర్షిప్లో నేను సెలెక్ట్ అయ్యాను, నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు మూర్తి. నాకు హిట్ టీవీ స్కాలర్షిప్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. నేను ఆర్జికేటి శ్రీకాకుళంలో చదువుతున్నాను, బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ బ్రాంచ్. థ్యాంక్ యూ, హిట్ టీవీ, నాకు ఈ స్కాలర్షిప్ ఇచ్చినందుకు.